नमस्कार फ्रेंड्स फोटोशॉप कंप्लीट सीरीज की स्वागत फिल्टर्स पार्ट टू लो मनमु मरिकोनी फिल्टर्स वाटी यूजेस वाटो मन एम चेयलता चूदा सो लेट अस स्टार्ट सो मनमु ఈ క్లాస్లో ఫస్ట్ డిస్ప్లేస్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకు ఫిల్టర్లో డిస్టార్ట్ డిస్ప్లేస్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ డిస్ప్లేస్ ఫిల్టర్ సో దీని స్పెషాలిటీ ఏంటనేది చూద్దాం. సో దీనికి మనము ఫస్ట్ ఈ ఇమేజ్ తీసుకొని ఈ ఇమేజ్ని మనము డూప్లికేట్ తీసుకుందాం. ఓకే, ఇమేజ్ యొక్క డూప్లికేట్ తీసుకుందాం. సో కంట్రోల్ జే. సో తర్వాత మనము ఈ ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేద్దాం. సో బ్లాక్ అండ్ వైట్ చేయడానికి మనము ఒక షార్ట్ కట్ యూజ్ చేద్దాం, దట్ ఈస్ కంట్రోల్ షిఫ్ట్ యూ. సో ఇప్పుడు ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. తర్వాత నేను ఈ ఇమేజ్కి కాంట్రాస్ట్ అప్లై చేస్తా. సో కాంట్రాస్ట్ అంటే బ్రైట్ ఏరియాస్ కొంచెం బ్రైట్గా ఉంటాయి, డార్క్ ఏరియాస్ కొంచెం డార్క్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఈ డిస్ప్లేస్ ఫిల్టర్ బాగా పనిచేస్తుంది అన్నమాట. సో కాంట్రాస్ట్ ఎట్లా అప్లై చేస్తాము? కాంట్రాస్ట్ అప్లై చేయడానికి నేను ఒక అడ్జస్ట్మెంట్ తీసుకుంటాను. సో ఆ అడ్జస్ట్మెంట్ ఏంటంటే లెవెల్స్ అడ్జస్ట్మెంట్. సో ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్ అండ్ లెవెల్స్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్ మీరు కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ ప్లస్ ఎల్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి లెవెల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ స్లైడర్స్ని మూవ్ చేద్దాం. సో ఈ స్లైడర్ వచ్చేసి షాడోస్, ఓకే, షాడోస్ని కొంచెం డార్క్ చేస్తుంది. ఈ స్లైడర్ వచ్చేసి హైలైట్స్, హైలైట్స్ అంటే బ్రైట్ ఏరియాస్. సో బ్రైట్ ఏరియాస్ని ఇంకొంచెం బ్రైట్ చేస్తుంది అన్నమాట. సో ఇది మీరు మరీ టూ మచ్గా చేయకండి, సమ్వేర్ ఇన్ బిట్వీన్ అనమాట. అండ్ ఈ సెంటర్ బటన్ ఆర్ సెంటర్ స్లైడర్ వచ్చేసి ఇది వచ్చేసి మిడ్ టోన్స్ని కంట్రోల్ చేస్తుంది. మిడ్ టోన్స్ అంటే మీడియం ఏరియాస్ అనమాట. సో అలా, సో ఒకసారి లెవెల్స్ తోటి అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ ఇమేజ్ని మనము సేవ్ చేసుకోవాలి. సో ఎలా సేవ్ చేస్తాం? ఫైల్ సేవ్ యాజ్. ఫైల్ సేవ్ యాజ్ అన్న తర్వాత అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు దీన్ని టీఎస్డీ ఫార్మాట్లోనే సేవ్ చేయాలి. జేపీజీ ఆర్ పిఎన్జీ అట్లా ఆ ఫార్మాట్స్లో మీరు సేవ్ చేయకూడదు. నేను సింపుల్గా బ్లాక్ అండ్ వైట్ అని నేమ్ ఇచ్చేసి దీన్ని నేను సేవ్ చేసేస్తా. సో ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఆ ఇమేజ్ సేవ్ అయిపోయింది అండ్ మనం ఆ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని డిలీట్ చేసేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే నేను ఈ ఇమేజ్ మీద ఒక టాటూ ప్లేస్ చేస్తాను అన్నమాట. అండ్ ఆ టాటూ మనకి సరిగ్గా కరెక్ట్ ఆ స్కిన్ మీద కూర్చోవాలి. సో కూర్చోవాలంటే మనము డిస్ప్లేస్ ఫిల్టర్ యూస్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఒక టాటూని తీసుకొచ్చాను, మీరు కావాలంటే ఏదైనా టాటూని యూస్ చేసుకోవచ్చు. సో నేను ఒక టాటూది ఇమేజ్ తీసుకున్నాను అండ్ దీన్ని మనం డైరెక్ట్ మన ఇమేజ్ మీద ఇలా పెడదాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే దీన్ని మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుందాం. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటా. సో కరెక్ట్ మనం ఈ చెయ్యి మీద ఇట్లా పెడదామన్నమాట. అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వార్ప్ టూల్ అని కనిపిస్తూ ఉంటుంది, వార్ప్. సో ఈ వార్ప్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు దీన్ని ఇంకా ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ ఎక్కడుందో మీరు చూడాలనుకుంటే ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. సో ఇక్కడ మీకు హ్యాండ్ సరిగ్గా కనిపిస్తుంది. సో ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ ఒపాసిటీని ఫుల్గా ఇంక్రీజ్ చేసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ లేయర్కి అంటే ఈ టాటూ ఉన్న లేయర్కి మనము డిస్ప్లేస్ ఫిల్టర్ అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేస్తాం? సింపుల్గా ఫిల్టర్ డిస్టార్ట్ అండ్ డిస్ప్లేస్. సో డిస్ప్లేస్ అన్న వెంటనే మనకి డిస్ప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ డిస్ప్లేస్ డైలాగ్ బాక్స్లో మనకి హారిజాంటల్ స్కేల్, వర్టికల్ స్కేల్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే వీటిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం అయితే డైరెక్ట్ ఈ వాల్యూస్ తోటే మనము డిస్ప్లేస్ ఫిల్టర్ని యూజ్ చేద్దాం. సో
మనము ఓకే అందాం. ఓకే అన్నాం అంటేనే మనకి ఈ బ్రౌజర్ విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మన ఫైల్ని మనము మళ్ళీ ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను. సో బ్లాక్ అండ్ వైట్ అని సేవ్ చేశాను. సో సింపుల్గా బ్లాక్ అండ్ వైట్ పిఎస్డి. సో మీరు పిఎస్డిలోనే సేవ్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ అందాం. అయితే ఓపెన్ అనే ముందర మీరు ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేసుకోండి, ఈ టాటూ ఎలా కనిపిస్తుందో అబ్జర్వ్ చేసుకోండి. అండ్ నేను ఓపెన్ అన్న తర్వాత ఆ టాటూ ఎలా చేంజ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. చూడండి, టాటూ వెంటనే సమ్ డిస్టార్ట్ అయిపోయింది, ఇట్లా ఇటు అటు మారిపోయింది. అంటే ఎగ్జాక్ట్లీ ఏమైందంటే ఆ టాటూ మన ఇమేజ్ యొక్క డార్క్ ఏరియాస్ అండ్ లైట్ ఏరియాస్ మీద అడ్జస్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాపర్గా కనిపించేలా, మన ఈ టాటూని మన హ్యాండ్ మీద ప్రాపర్గా కనిపించేలా మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో దానికి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ థింగ్ మనము దీనికి ఒక బ్లెండింగ్ మోడ్ అప్లై చేద్దాం. సో మనకి మల్టిప్లై బ్లెండింగ్ మోడ్ ఉంటుంది. తర్వాత మనము దీనికి ఒక మాస్క్ అప్లై చేద్దాం. సో ఆల్ట్ అండ్ క్లిక్. మాస్క్ మీకు కొంచెం డౌట్ ఉంటే మీరు నా ప్రీవియస్ క్లాసెస్ది వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. దాంట్లో మాస్క్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనము బ్రష్ తీసుకుందాం. అండ్ బ్రష్లో సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఫ్లో అండ్ ఒపాసిటీ 100% ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో తర్వాత మనము వైట్ని ఫోర్గ్రౌండ్లో పెట్టుకొని ఎగ్జాక్ట్ మనం హ్యాండ్ మీద పెయింట్ చేద్దాం. సో మనకి టాటూ ఎగ్జాక్ట్గా హ్యాండ్ మీదనే రావాలి. సో ఇలా టాటూని అడ్జస్ట్ చేసిన తర్వాత కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. సో ఇంకా తగ్గించుకోవచ్చు. అండ్ దీని ఎఫెక్ట్ ఇంకొంచెం డార్క్గా కనిపించాలనుకుంటే మీరు ఇదే లేయర్ని డూప్లికేట్ చేసుకోవచ్చు, కంట్రోల్ జే. సో చూడండి, అండ్ దీన్ని మీరు ఒపాసిటీ, దీని ఒపాసిటీ ఇంకొంచెం మీరు తగ్గించుకోవచ్చు. సో మనము ఇదే డిస్ప్లేస్ ఫిల్టర్ తోటి మళ్ళీ ఇంకొక టాటూని ఈమె ఫేస్ మీద ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇంకొక టాటూని కూడా తీసుకున్నాను. సో అయితే మనము ఏం చేద్దామంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో లేయర్ అన్లాక్ చేసుకొని మ్యాజిక్ ఎరేజర్ యూస్ చేసి ఇక్కడ మనం ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేద్దాం. సో టోటల్గా మనకి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనము టాటూని తీసుకొని ఎగ్జాక్ట్లీ ఈ ఇమేజ్కి, ఈ ఇమేజ్లోకి డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. సో ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి డిస్ప్లేస్ ఫిల్టర్ అప్లై చేద్దాం. సో అగైన్ ఈ లేయర్ని యాక్టివ్గా పెట్టుకోండి, ఫిల్టర్కి వెళ్ళండి, డిస్టార్ట్ అనండి, డిస్ప్లేస్ క్లిక్ చేసుకోండి. సో చూడండి, ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ హారిజాంటల్ స్కేల్ వర్టికల్ స్కేల్ వాల్యూ టూ మచ్గా ఉంది. సో మనం వీటిని ఒక 5 or 6కి తగ్గిద్దాం. సో మనము 5 or 6 పెట్టుకుందాం. ఓకే 5 పెట్టుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓకే అందాం. ఓకే అన్న వెంటనే మళ్ళీ మనకి బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మన బ్లాక్ అండ్ వైట్ పిఎస్డి ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు టాటూని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆ టాటూ ఫేస్ మీద ఎలా అడ్జస్ట్ అవుతుందో మీరు చూడండి. సో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అందాం. సో చూడండి, ఆ టాటూ ఎలా అడ్జస్ట్ అయిందో ఫేస్ మీద మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము డిస్ప్లేస్ ఫిల్టర్ తోటి ఏదైనా సర్ఫేస్ మీద, ఏదైనా మనము సర్ఫేస్ మీద టాటూ కానీ లేకపోతే మనము ఇంకా కావాలంటే మీద ఏదైనా టెక్స్ట్ కానీ, ఏదైనా టైపింగ్ మ్యాటర్ కానీ, లేకపోతే ఏదైనా ఇమేజ్ కానీ మీరు పెట్టుకోవచ్చు. సో మనము డిస్ప్లేస్ ఫిల్టర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఫోల్డెడ్ క్లాత్ తీసుకున్నాను. సో ఈ ఫోల్డెడ్ క్లాత్ మీద మనము ఒక టెక్స్ట్ పెడదాం. సో నేను ఒక టెక్స్ట్ని టైప్ చేస్తాను. సో టెక్స్ట్ని మనము ఇలా అడ్జస్ట్ చేద్దాం.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ టెక్స్ట్ ఈ క్లాత్ మీద ఇట్లా ప్రింట్ అయినట్టు లేదా క్లాత్ మీద ఇట్లా మనం ఇట్లా కుట్టినట్టు చూపించాలి సో దానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇదేదైతే ఈ ఫోల్డెడ్ క్లాత్ ఇమేజ్ ఉందో దీనికి మనము దీని మనము పిఎస్డిలో సేవ్ చేసుకోవాలి సో సేమ్ ఇందాకట్లానే ఈ ఇమేజ్ ఒక డూప్లికేట్ తీసుకుందాం సో కంట్రోల్ జే అండ్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేద్దాం సో కంట్రోల్ షిఫ్ట్ యూ సో తర్వాత మనము కాంట్రాస్ట్ అప్లై చేద్దాం సో మీరు లెవెల్స్ అడ్జస్ట్మెంట్ని ఓపెన్ చేసుకోండి లెవెల్స్ అడ్జస్ట్మెంట్ ఓపెన్ చేయాలంటే మీరు ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ ప్లస్ ఎల్ క్లిక్ చేసుకోండి సో తర్వాత మనము దీనికి కొంచెం కాంట్రాస్ట్ అప్లై చేద్దాం సో కాంట్రాస్ట్ అంటే షాడోస్ కొంచెం ఇంకా డార్క్ అవుతాయి హైలైట్స్ ఇంకొంచెం బ్రైట్ అవుతాయి అన్నమాట సో మిడ్ టోన్స్ కూడా మీరు కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా మీకు ఇలా కనిపించాలి సో ఇప్పుడు మనం పిఎస్డిలో సేవ్ చేసుకుందాం సో మనం కావాలంటే ఫోల్డ్స్ బ్లాక్ అండ్ వైట్ అని పెడతాం సో మర్చిపోకండి పిఎస్డిలోనే మీరు సేవ్ చేసుకోవాలి సో ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఈ లేయర్ని డిలీట్ చేసుకోండి సో ఇప్పుడు డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ మన టెక్స్ట్ లేయర్ని అన్హైడ్ చేద్దాం సో ఇప్పుడు టెక్స్ట్ లేయర్ అన్హైడ్ అయిపోయింది ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్కి మనము డిస్ప్లేస్ ఫిల్టర్ అప్లై చేద్దాం సో ఫిల్టర్ డిస్టార్ట్ డిస్ప్లేస్ సో అయితే నేను ఫిల్టర్ అప్లై చేసిన వెంటనే నాకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది సో ఈ మెసేజ్ ఏం చెప్తుందంటే మనం టెక్స్ట్కి డైరెక్ట్గా ఫిల్టర్ మనం అప్లై చేయలేము టెక్స్ట్ని మనము స్మార్ట్ ఆబ్జెక్ట్లో అయినా కన్వర్ట్ చేయాలి లేదంటే టెక్స్ట్ని మనం రాస్టరైజ్ చేయాలి రాస్టరైజ్ చేస్తే ఇక టెక్స్ట్ ఒక నార్మల్ ఇమేజ్ లాగా అయిపోతుంది అన్నమాట సో మనం రాస్టరైజ్ అని క్లిక్ చేసుకుందాం సో ఒకసారి రాస్టరైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ డిస్ప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ హారిజాంటల్ స్కేల్ వర్టికల్ స్కేల్ ఉంది సో మీరు కావాలంటే ఈ వాల్యూసే పెట్టుకోవచ్చు లేదంటే మీరు స్లైడ్గా దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి చూసుకోవచ్చు సో మీరు కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ చేయొచ్చు సో ఇప్పుడు మనము ఓకే అందాం అండ్ ఓకే అన్న వెంటనే మళ్ళీ మనకి బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది సో ఇందాక మనం సేవ్ చేసిన పిఎస్డి ఫైల్ని మనము ఓపెన్ చేద్దాం సో ఇందాక చేసిన పిఎస్డి ఫైల్ ఎక్కడుంది మనకి సో ఫోల్డ్స్ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది సో మీరు టెక్స్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో టెక్స్ట్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి సో చూడండి టెక్స్ట్ ఎలా చేంజ్ అయిపోయిందో సో మనం ఒక పని చేయొచ్చు కొంచెం ఈ వాల్యూని ఏదైతే డిస్ప్లేస్ వాల్యూ ఉందో దాన్ని కొంచెం తగ్గిద్దాం సో మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాను కంట్రోల్ జెడ్ కొట్టి సో ఇప్పుడు ఫిల్టర్ రిస్టార్ట్ డిస్ప్లేస్ మళ్ళీ మనము రాస్టరైజ్ చేద్దాం చేసేసి 7 టూ మచ్గా ఉంది సో మనము 4 పెడదాం వర్టికల్ స్కేల్ అండ్ హారిజాంటల్ స్కేల్లో 4 పెడదాం 4 పెట్టేసి మళ్ళీ మనము మన ఫైల్ని యాక్సెస్ చేద్దాం సో ఫోల్డ్స్ బ్లాక్ అండ్ వైట్ ఓకే సో ఇప్పుడు కొంచెం మైల్డ్గా ఉంది అండ్ ఇప్పుడు కొంచెం రియలిస్టిక్గా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం దీనికి కొంచెం సింపుల్ లేయర్ స్టైల్స్ అప్లై చేద్దాం సో నేను ఏం చేస్తానంటే ఫిల్ వాల్యూని తగ్గించేస్తాను అక్కడ ఫిల్ 100% ఉంది నేను ఫిల్ని 0% చేసేస్తాను సో 0% చేసేసి ఇప్పుడు నేను లేయర్ స్టైల్ అప్లై చేస్తాను సో డబల్ క్లిక్ చేసి లేయర్ స్టైల్ డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేయండి సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా దీనికి ఒక డ్రాప్ షాడో ఇవ్వచ్చు సో డ్రాప్ షాడోలో మనం డిస్టెన్స్ని ఫుల్గా తగ్గిద్దాం సో చూడండి అండ్ కలర్ మనం కావాలంటే ఏదైనా మంచి రెడ్ కలర్ అట్లా ఇచ్చుకోవచ్చు అండ్ సైజ్ కావాలంటే స్లైట్గా మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఇలా సో కావాలి అంటే దీనికి మనము ప్యాటర్న్ కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్ మనము స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు స్ట్రోక్ అప్లై చేసినప్పుడు డ్రాప్ షాడోని ఆఫ్ చేసేద్దాం అండ్ స్ట్రోక్లో మనం ప్యాటర్న్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీన్ని సైజ్ కూడా చిన్న చేసుకోవచ్చు చూడండి సో మీరు ఇలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సో ఇప్పుడు చూడండి మన టెక్స్ట్ ఈ ఫోల్డ్స్ మీద అడ్జస్ట్ అయినట్టు కనిపిస్తుంది సో ఇది
displace filter anamata. So ippudu manam chudaboye filter vanishing point. So ikkada manaki vanishing point anundi. So keyboard shortcut is alt control v. So ee vanishing point ela pan chestundi. So chudandi, first nenu ee image teeskuntanu. ఈ ఇమేజ్ని మనము ఈ వాల్ ఇమేజ్లోకి డ్రాగ్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక వాల్ది ఇమేజ్ ఉంది. సో ఈ ఈ వాల్ కెమెరాకి ఫేస్ అవ్వట్లేదు, కెమెరాకి లెఫ్ట్ సైడ్ కొంచెము టిల్టెడ్గా ఉందన్నమాట. సో మనము ఈ పోస్టర్ని ఈ వాల్ మీద అడ్జస్ట్ చేద్దాం. సో ఈ పోస్టర్ని వాల్ మీద ఎలా అడ్జస్ట్ చేస్తాం మనం? సో నార్మల్గా మనకి తెలిసిన ప్రొసీజర్లో చేయాలంటే మనము డిస్టార్ట్ యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా ట్రాన్స్ఫామ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫామ్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫామ్ని యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ డిస్టార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో డిస్టార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ పోస్టర్ని మీరు ఇలా వాల్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరే గెస్ చేసి ఎలా కనిపించాలి పోస్టర్ ఈ వాల్ మీద అనేది డిసైడ్ చేసుకొని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు దీనికి ఒక బ్లెండ్ మోడ్ అప్లై చేయొచ్చు. సో సంథింగ్ గోడ మీద ఇట్లా ఒక పోస్టర్ పెయింట్ వేసినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో మీరు అలా చేసుకోవచ్చు. అయితే దీనికంటే బెటర్ వే ఏంటంటే మనము వానిషింగ్ పాయింట్ యూస్ చేసి ఈ పోస్టర్ని ఈ వాల్ మీద పెడదాం. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, నేను ఇలాంటి ఇమేజ్ ఒకటి ఓపెన్ చేశాను. సో చూడండి, ఈ ఇమేజ్లో స్పెషాలిటీ ఏంటో చూడండి. వాల్ అనేది కెమెరాకి ఫేసింగ్ లేదు. సో కెమెరాకి సైడ్ ఉందన్నమాట, కెమెరాకి సైడ్ ఫేసింగ్ ఉంది. సో ఇలాంటి ఇమేజ్ మీరు తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మీరు ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఈ న్యూ లేయర్లో మనము వానిషింగ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. వానిషింగ్ పాయింట్లో ఆప్షన్స్ యూస్ చేద్దాం. సో మీరు ఫిల్టర్లోకి వెళ్ళండి అండ్ వానిషింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. సో వానిషింగ్ పాయింట్ సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక ఐకాన్ లాగా కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ తోటి మీరు ఒక గ్రిడ్ క్రియేట్ చేయాలి. సో గ్రిడ్ ఎలా క్రియేట్ చేస్తారు? సో చూడండి, సింపుల్గా మీరు ఇలా ఫోర్ పాయింట్స్ క్రియేట్ చేసుకోండి. సో ఫోర్ పాయింట్స్ క్రియేట్ చేశారంటే చూడండి, ఇక్కడ గ్రిడ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గ్రిడ్ ఎప్పుడు మనకి బ్లూ కలర్లోనే ఉండాలి. సో నార్మల్గా మీరు ఈ పాయింట్స్ని మూవ్ చేశారనుకోండి, ఈ గ్రిడ్ ఒక్కొక్కసారి మనకి వేరే కలర్స్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఎల్లో ఒక్కొక్కసారి రెడ్ కూడా వెళ్ళిపోతుంది. సో మీరు ఎల్లో రెడ్ వెళ్ళకుండా ఇది బ్లూలోనే ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు ఒకసారి గ్రిడ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సో కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ. సో సెలెక్ట్ ఆల్ అండ్ కాపీ చేసుకోండి. చేసుకొని మళ్ళీ మీరు ఈ డాక్యుమెంట్లోకి రండి అండ్ వచ్చేసి మీరు మళ్ళీ మీరు వానిషింగ్ పాయింట్ని ఓపెన్ చేసుకోండి. సో వానిషింగ్ పాయింట్ విండో ఓపెన్ అయిన వెంటనే మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీరు కాపీ చేసుకున్న ఇమేజ్ని ఇందులో పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేయాలంటే సింపుల్గా మీరు కంట్రోల్ వి క్లిక్ చేయండి. సో కంట్రోల్ వి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఇమేజ్ని ఈ గ్రిడ్ లోపలికి పెట్టాలి. సో ఈ ఇమేజ్ని గ్రిడ్ లోపలికి పెట్టాలంటే మీరు ఫస్ట్ ఈ ఇమేజ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోండి, చిన్న చేసుకోండి. చిన్న చేయాలంటే మీరు ట్రాన్స్ఫామ్ టూల్ని యాక్టివేట్ చేసుకోండి, కంట్రోల్ టీ, అండ్ దీన్ని ఇలా చిన్నగా చేసేసుకొని. ఎందుకు చిన్న చేయాలంటే మీరు ఒకవేళ చిన్న చేయకుండా ఈ గ్రిడ్లో పెట్టారనుకోండి ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ గ్రిడ్ లోపల. అయితే మీరు గ్రిడ్ లోపల అడ్జస్ట్ చేయడానికి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ దీన్ని ఇలా చిన్నగా చేసి తర్వాత మీరు ఈ గ్రిడ్లో ఇలా ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మనకి అడ్జస్ట్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఈ గ్రిడ్లో ఫిట్ అయ్యేలాగా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఒకసారి ఇలా ఫిట్ అయిపోగానే మీరు ఓకే క్లిక్ చేయండి. సో చూడండి, ఇమేజ్ మనకి ఈ వానిషింగ్ పాయింట్ యూజ్ చేసి మనము ఇలా అడ్జస్ట్ చేసాం, ఈ సైడ్ ఫేసింగ్ వాల్ మీద అడ్జస్ట్ చేసాం. తర్వాత మీరు సేమ్ ఇందాక ఎట్లయితే మీరు బ్లెండ్ మోడ్స్ యూజ్ చేశారో ఇప్పుడు కూడా మీరు బ్లెండ్ మోడ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలా అన్నమాట.
సో ఇది సాఫ్ట్వేర్ పరంగా మనం చేసే విధానం అన్నమాట. ఇప్పుడు ఇలాంటిదే మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ ట్రక్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ పెడదాం. సో ఇక్కడ ఈ టాటా సాల్ట్ది అడ్వర్టైజ్మెంట్ది పోస్టర్ ఉంది. సో ఈ పోస్టర్ మనము ఈ ట్రక్ మీద పెడదాం. ఓకే, సో దీనికి మనము ఏం చేద్దామంటే మళ్ళీ ఈ ట్రక్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనము ఇంకొక న్యూ లేయర్ క్రియేట్ చేసుకుందాం. సో న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము ఫిల్టర్లో వానిషింగ్ పాయింట్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి మళ్ళీ నేను ఇక్కడ ఒక గ్రిడ్ క్రియేట్ చేస్తాను. సో నాకు ఈ ఏరియాలో పోస్టర్ కావాలి. సో నేను ఇక్కడ ఒక గ్రిడ్ క్రియేట్ చేస్తాను. సో చూడండి, గ్రిడ్ క్రియేట్ అయింది. అయితే ఇది యెల్లో కలర్లో ఉంది, ఇది బ్లూ కలర్లోకి వచ్చేలాగా మనము అడ్జస్ట్ చేసుకుందాం. సో చూడండి, బ్లూ కలర్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. సో చూడండి, ఓకే, సో ఇప్పుడు బ్లూ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేద్దాం. సో తర్వాత మనం ఏం చేద్దాం, ఈ ఇమేజ్ని మనము సెలెక్ట్ చేసుకుందాం. సో కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్ సి. సో సెలెక్ట్ ఆల్ కాపీ, ఇవి బేసిక్ కమాండ్స్ అన్నమాట. సో తర్వాత మనము ఈ డాక్యుమెంట్లోకి వచ్చేద్దాం. ఫిల్టర్ వానిషింగ్ పాయింట్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో కంట్రోల్ వి. సో కంట్రోల్ వి అని పేస్ట్ చేసిన వెంటనే చూడండి, ఈ ఇమేజ్ చాలా పెద్దగా వచ్చేసింది. సో దీన్ని మనం ఫస్ట్ చిన్న చేసుకుందాం. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ని యాక్టివేట్ చేద్దాం. సో కంట్రోల్ టీ. సో ఇప్పుడు దీన్ని మనం చిన్న చేసుకుందాం. సో చాలా చిన్న చేసుకోండి, లేదంటే ఈ గ్రిడ్లోకి మీరు డ్రాగ్ చేసినప్పుడు చాలా పెద్దగా వచ్చేస్తుంది అన్నమాట. సో మళ్ళీ గ్రిడ్లో అడ్జస్ట్ చేయడం మీకు కష్టమవుతుంది. సో అందుకే ఫస్టే మనం దాన్ని చాలా చిన్న చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ గ్రిడ్లోకి డ్రాగ్ చేద్దాం. సో ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం, కరెక్ట్ ఈ గ్రిడ్లో ఫిట్ అయ్యేలాగా మనము ఈ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇలా అన్నమాట. సో మనకి పర్స్పెక్టివ్ అనే ఒకటి ఉంటుందన్నమాట. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే, ఏదైతే మనకి కెమెరాకి క్లోజ్గా ఉంటుందో అది పెద్దగా కనిపిస్తుంది, ఏదైతే కెమెరా నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అంటే దూరంగా ఉంటుందో అది మనకి చిన్నగా కనిపిస్తుంది. సో వానిషింగ్ పాయింట్ కూడా అదే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. సో అందుకే మీకు ఏదైతే ఏ పార్ట్ అయితే మీకు కెమెరాకి క్లోజ్ ఉందో అది మీకు పెద్దగా కనిపిస్తుంది, ఏ పార్ట్ అయితే ఇమేజ్ యొక్క ఏ పార్ట్ అయితే కెమెరాకి దూరంగా ఉందో అది చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. సో చూడండి, ఇలా మనము ఒక ట్రక్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టచ్చు. సో వానిషింగ్ పాయింట్లో ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సో మనము ఈ స్టేర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మెట్లు, ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మెట్ల మీద మనం ఒక డిజైన్ పెడదాం. సో ఇక్కడ మనకి ఒక డిజైన్ ఉంది. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను నెట్లోంచి. సో ఈ డిజైన్ని మనము ఈ మెట్ల మీద పెడదాం. సో ఎలా పెడదామంటే, సో చూడండి ఇక్కడ నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటాను. సో సేమ్ ఇందాకట్లానే న్యూ లేయర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫిల్టర్ వానిషింగ్ పాయింట్ విండోని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం జూమ్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ మీద మనము ఇప్పుడు ఈ డిజైన్ పెట్టాలి. సో ఎలా పెడతాము యాక్చువల్లీ చూడండి, ఇక్కడ మనకు ఒక పర్పెండిక్యులర్ అని ఉంటుంది. ఓకే, హారిజాంటల్ వర్టికల్, హారిజాంటల్ వర్టికల్గా మనము గ్రిడ్ని క్రియేట్ చేయాలి. సో అంటే ఒక పర్పెండిక్యులర్ గ్రిడ్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలో చూడండి. సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక గ్రిడ్ క్రియేట్ చేద్దాం. సో నార్మల్గా ఇది ఒక ఫ్లాట్ గ్రిడ్ అన్నమాట. సో ఫ్లాట్ గ్రిడ్ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఇది ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి, ఇట్లా ఇప్పుడు చూడండి ఈ పాయింట్ మరీ క్రాస్గా పెట్టద్దు, మరీ స్ట్రేట్గా పెట్టద్దు, కొంచెం ఇలా కొంచెం మీడియంగా పెట్టాలి ఇలా. సో పెట్టిన వెంటనే మీకు ఒక ప్రాబ్లం వస్తుంది చూడండి. ఈ ప్రాబ్లం ఏంటంటే, సో ఇది మనకి యెల్లో కలర్లో వస్తుంది, మనకి బ్లూ వచ్చేలాగా వచ్చే వరకు మనం అడ్జస్ట్ చేయాలి దీన్ని. సో చూడండి ఇక్కడ అయితే కొంచెం దీన్ని ఇంకా బెటర్గా మనం అడ్జస్ట్ చేద్దాం. సో ఇలా డ్రాగ్ చేసుకోండి. సో రెడ్ అసలుకి రాకూడదు మనకి. సో చూడండి, సో కొంచెం దీన్ని ఇలా
అడ్జస్ట్ చేశారంటే మీకు బ్లూ వచ్చేస్తుంది. సో అలా బ్లూ వచ్చే వరకు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఒకసారి బ్లూలో గ్రిడ్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి క్రియేట్ ప్లేన్ ఉంది. సో దాన్ని యాక్టివేట్ చేయాలంటే మీరు షార్ట్ కట్ వచ్చేసి సి అన్నమాట. సో సి క్లిక్ చేశారంటే క్రియేట్ ప్లేన్ అంటే మీరు ఇంకొక గ్రిడ్ని క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ గ్రిడ్ మనము పర్పెండికులర్గా క్రియేట్ చేయాలి, అంటే ఇట్లా స్ట్రైట్గా రావాలన్నమాట. ఇట్లా ఫ్లాట్గా రాకుండా గ్రౌండ్కి ఇట్లా స్ట్రైట్గా రావాలంటే పర్పెండికులర్గా రావాలి. సో రావాలంటే చూడండి సి క్లిక్ చేసిన తర్వాత మీరు కంట్రోల్ పట్టుకొని ఈ పాయింట్ని క్లిక్ చేసుకోవాలి. చూడండి కంట్రోల్ పట్టుకొని పాయింట్ని క్లిక్ చేసి మీరు కిందకు లాగండి. చూడండి ఇలా మనకి పర్పెండికులర్ గ్రిడ్ వస్తుంది. మళ్ళీ మీకు ఒక ఫ్లాట్ గ్రిడ్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఈ పర్పెండికులర్ గ్రిడ్లోంచి మీరు ఒక ఫ్లాట్ గ్రిడ్ క్రియేట్ చేయాలి. దానికి మీరు మళ్ళీ సి క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ నుంచి మీరు సెంటర్ పాయింట్ నుంచి మీరు ఇంకొక గ్రిడ్ ఇట్లా డ్రాగ్ చేసుకోండి. సో మళ్ళీ మీరు సి క్లిక్ చేయండి. మళ్ళీ మీరు కంట్రోల్ పట్టుకొని ఇలా కిందకి లాగండి. సో చూడండి సో మళ్ళీ సి క్లిక్ చేసి ఇలా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మీకు వంకరగా వెళ్తోంది అనుకుంటే మీరు ఇక్కడ యాంగిల్ వాల్యూని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా యాంగిల్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. రైట్ సో నేను ఓకే అనేస్తాను. సో ఇప్పుడు ఒక గ్రిడ్ క్రియేట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డిజైన్ని ఈ స్టెప్స్ మీద ప్లేస్ చేయాలి. సో ఎలా చేస్తాం, ఫస్ట్ అయితే డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం, కంట్రోల్ ఏ కంట్రోల్ సి. అండ్ తర్వాత మనము ఈ డాక్యుమెంట్లోకి ఈ స్టెప్స్ డాక్యుమెంట్లోకి వచ్చేద్దాం. వచ్చేసి ఫిల్టర్ వానిషింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ పేస్ట్ చేద్దాం, కంట్రోల్ వి పేస్ట్. సో ఇప్పుడు మన డిజైన్ ఇందులో పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డిజైన్ని మనము కొంచెం అడ్జస్ట్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ అండ్ దీన్ని కొంచెం ఇలా చిన్న చేసుకోండి. సో ఇలా చేసుకున్న వెంటనే మీరు ఇలా నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఇలా చిన్న చేసుకోండి. మీరు కావాలంటే దీని ఇలా స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చు, స్లైట్గా స్ట్రెచ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెల్లగా ఈ గ్రిడ్లోకి డ్రాగ్ చేయండి ఈ ఇమేజ్ని. సో చూడండి సో ఇలా మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని మనము కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఈ డిజైన్ కొంచెం డూప్లికేట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇలా రాగానే మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓకే కొట్టేసేయండి. సో ఓకే, మనము ఈ డిజైన్ని స్టెప్స్ మీద పెట్టాం కానీ ఇది ఇంకా మనకి నీట్గా కనిపించట్లేదు. సో దానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనము బ్లెండ్ మోడ్ అప్లై చేద్దాం. సో మల్టిప్లై బ్లెండ్ మోడ్ అప్లై చేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ లేయర్ని డబల్ క్లిక్ చేస్తాను. సో డబల్ క్లిక్ చేసేసి ఇక్కడ మనము ఈ ఏరియాలోకి వద్దాం. సో ఈ ఏరియాలో మనకి బ్లెండిఫ్ అనే ఏరియా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏదైతే బ్రైట్ స్పాట్స్ డార్క్ స్పాట్స్ అంటే షాడోస్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రిమూవ్ చేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ స్లైడర్స్ని నేను పట్టుకొని నేను అంటే ఇక్కడ దిస్ లేయర్ అనే ఆప్షన్ ఉంది. ఈ దిస్ లేయర్లో ఈ స్లైడర్ని నేను లెఫ్ట్కి డ్రాగ్ చేస్తాను. సో చూడండి అక్కడ మీకు చేంజ్ కనిపిస్తుంది. ఓకే సో అలానే దీన్ని లెఫ్ట్ సైడ్ బటన్ని ఆర్ స్లైడర్ని నేను రైట్కి మూవ్ చేస్తే అంటే షాడోస్ కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది మనకి, ఒక అచ్చం ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. అండ్ కావాలంటే ఈ స్లైడర్ని మీరు ఇట్లా హాఫ్ బ్రేక్ చేయొచ్చు అన్నమాట. సో ఆల్ట్ పట్టుకొని ఇట్లా హాఫ్ బ్రేక్ చేసి చూడండి ఇట్లా కొంచెం బెటర్గా కనిపించేలా చేయొచ్చు. సో దీన్ని కూడా మీరు హాఫ్ బ్రేక్ చేయొచ్చు ఈ షాడో బటన్ని ఆర్ స్లైడర్ని. సో చూడండి మనకి ఇట్లా మైల్డ్గా కనిపిస్తుంది అన్నమాట.
సో చూడండి అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చంటే మీరు ఇది ఇంకొంచెం డార్క్గా కనిపించాలంటే మీరు ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకోండి. కంట్రోల్ జే కొట్టండి. చూడండి ఇప్పుడు ఇది ఇంకొంచెం డార్క్ అయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మీరు ఈ రెండు లేయర్స్ని గ్రూప్ చేసేయండి. కంట్రోల్ జీ గ్రూప్ చేసేసుకోండి. సో మీరు డిజైన్ అని పెట్టండి ఈ గ్రూప్కి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మనము ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది దాన్ని మనము ఎరేజ్ చేసేద్దాం. అండ్ కావాలంటే కార్నర్స్ని మనం కొంచెం ఎరేజ్ చేద్దాం, ఇంకా మనకి నీట్గా కనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేద్దామంటే ఈ డిజైన్ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి మనము ఒక హైడ్రాల్ మాస్క్ అప్లై చేద్దాం. ఆల్ట్ పట్టుకొని సింపుల్గా మాస్క్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఒక హైడ్రాల్ మాస్క్ అప్లై చేస్తారు. చేసిన తర్వాత మీరు బ్రష్ తీసుకోండి. బ్రష్లో మీరు సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. తీసుకొని మీరు ఇక్కడ ఒక పెయింట్ లాగా వేసుకోండి. ఇక్కడ అయితే మీరు ఇలా రబ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వైట్ కలర్ ఉండాలి, లేకపోతే మనకి ఇట్లా రాదు. సో చూడండి ఒక మెట్ల మీద ఒక డిజైన్ లాగా వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ సైడ్ పార్ట్స్ దగ్గర మనము కొంచెం ఫ్లోని తగ్గించుకొని ఇలా ఫ్లో వాల్యూ తగ్గించేసుకొని ఇక్కడ సైడ్ దగ్గర మీరు పెయింట్ వేసుకోండి ఇట్లా మైల్డ్గా. సో ఇలా వేసేసుకోవచ్చు. సో చూడండి ఒక మెట్ల మీద డిజైన్ లాగా వచ్చింది మనకి. సో దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి మీరు ఒక పని చేయొచ్చు. సో అదేంటంటే మనం ఒక టెక్స్చర్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక రాక్ ఇమేజ్ ఉంది. సో మీరు ఇలాంటి ఇమేజ్ ఒకటి తీసుకొని, సో మీరు కావాలంటే ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది డిజైన్ ఇంకా కొంచెం రాకీగా కనిపించాలి, కొంచెం హార్డ్గా కనిపించాలి. సో దానికి మీరు ఇట్లాంటి ఒక రాకీ ఇమేజ్ తీసుకొని సో ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. సో దీన్ని మనం కొంచెం చిన్న చేసుకుందాం. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి కొంచెం చిన్న చేసుకుందాం. సో ఇలా బాగా చిన్న చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ రాకీ టెక్స్చర్ని మీరు ఒక క్లిప్పింగ్ మాస్క్ లాగా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ కింద ఏముంది మనకి ఆ డిజైన్ ఉంది. సో ఆ డిజైన్కి క్లిప్పింగ్ మాస్క్ లాగా చేయొచ్చు. సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ఇక్కడ నేను ఈ రెండు లేయర్స్ మధ్యలో క్లిక్ చేస్తాను. సో చూడండి మనకి ఇలా వచ్చింది. అయితే దీని ఎఫెక్ట్ చాలా టూ మచ్గా ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఒక బ్లెండింగ్ మోడ్ అప్లై చేసుకుంటాను. సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం ఆ రాకీ టెక్స్చరు కనిపిస్తుంది. చూడండి హైడ్ చేస్తే ఇలా ఉంది. సో చూడండి ఇప్పుడు కొంచెం రాకీగా ఉంది, అంటే అచ్చం నిజంగానే మనకి మెట్ల మీద ఒక డిజైన్ పడినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా. సో మీరు కావాలంటే ఈ రెండింటిని కూడా మీరు గ్రూప్ చేసేసుకోండి. కావాలి ఎఫెక్ట్ కొంచెం మైల్డ్గా ఉండాలంటే మీరు కావాలంటే ఒపాసిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలంటే మీరు ఇదే లేయర్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి మళ్ళీ దీన్ని మీరు ఏం చేస్తారంటే క్లిప్పింగ్ మాస్క్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇంకొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. సో ఇది తర్వాత ఫైనల్గా ఈ లేయర్స్ అన్నిటినీ గ్రూప్ చేసేసుకోండి. సో ఈ రకంగా మనము ఒక స్టెప్స్ మీద మెట్ల మీద ఒక మంచి ఏదైనా రంగోలీ కానీ ముగ్గు కానీ ఏదైనా డిజైన్ లాగా మనము వేసుకోవచ్చు అన్నమాట యూజింగ్ వానిషింగ్ పాయింట్. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, మీకు ఏదైనా చెప్పాలనుకున్నా తప్పకుండా మీరు కామెంట్స్ ఇవ్వండి. సో కీప్ వాచింగ్ మై ట్యూటోరియల్. సీ యు అగైన్.